हेलो स्टूडेंट्स वेलकम टू टुडे वीडियो क्लासरूम सब्जेक्ट कंप्यूटर साइंस पेपर प्रोग्र डाटा स्ट्रक्चर्स यूजिंग सी प्लस प्लस टुडे टॉपिक सिलेक्शन सॉर्ट सिलेक्शन सॉर्ट सो व्हाट डू मीन बाय सॉर्टिंग टेक्निक सॉर्टिंग इज़ द अरेंजिंग द एलिमेंट्स అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఎలిమెంట్స్ని సార్టింగ్ చేయడాన్ని అరేంజ్ చేయడాన్ని సార్టింగ్ అంటాం మన ప్రీవియస్ వీడియోలో వీఆర్ డిస్కస్ అబౌట్ బబుల్ సర్ట్ టుడే ఆర్ గోయింగ్ టు డిస్కస్ సెలెక్షన్ సర్ట్ ద సెలెక్షన్ సర్ట్ ఈస్ వెరీ సింపుల్ షార్టింగ్ టెక్నిక్ యాజ్ అ నేమ్ ఇట్ ఎంప్లాయ్స్ అప్లైస్ సెలెక్టింగ్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద అరే and placing in the first position the first iteration what it does it will select the smallest element for example if you want to sort the elements in the ascending order the smallest element will be selected and placed in the its proper position that is the selection sort that means the selection sort algorithm construct the sorted sequence one element at a time

ఈ ఫోర్ ఈట్లోకి వెళ్ళి మళ్ళీ స్మాలెస్ట్ ఎలిమెంట్ తీసుకొస్తుంది ఈ ప్లేస్లో ఉంచేస్తుంది నెక్స్ట్ రిమైనింగ్ ఈ త్రీ పొజిషన్లకు వెళ్ళి స్మాలెస్ట్ ఎలిమెంట్ తీసుకొస్తుంది ఈ పొజిషన్లో ఉంచుతుంది నెక్స్ట్ ఈ రెండు ఎలిమెంట్లకు వెళ్ళి స్మాలెస్ట్ ఎలిమెంట్ తీసుకుంటుంది ఇక్కడ వస్తుంది సో ఆటోమేటిక్గా లిస్ట్ ఫైనల్గా సెలెక్ట్ అయిపోయినట్టే లైక్ దిస్ ద సెలెక్షన్ సింపుల్ ద సెలెక్షన్ ఆర్ట్ అట్ ఈచ్ స్టెప్ ద నెక్స్ట్ ఎలిమెంట్ టు బి ఆర్డర్ టు ద సార్టెడ్ సీక్వెన్స్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే సో ఈ ఫస్ట్ సెట్ చేసినాం అయిపోయింది నెక్స్ట్ ఎలిమెంట్ ఏంది దట్ విల్ బి ఫైండ్ అవుట్ ఇన్ దిస్ లిస్ట్ నెక్స్ట్ ఇది కూడా అయిపోయిన తర్వాత ఈ త్రీ ఇట్లకి వెళ్ళి నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేసినాం ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ టూ ఇట్లకి వెళ్ళి నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటాం ద ఈచ్ స్టెప్ ద నెక్స్ట్ ఎలిమెంట్ టు బి ఆడెడ్ టు ద సార్టెడ్ సీక్వెన్స్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ నౌ విల్ అవుట్ టు ఫైండ్ అవుట్ Works this selection sort with the ascending order. Ascending order is like essential and any First in the selection sort, there are the two steps are there. The first step is find the smallest element in the list. This is a list. Zeroth position, first position, second position, third position, fourth element. So we have to find the smallest element in the list. ఈ లిస్ట్లో ఉన్నటువంటి ఎలిమెంట్నే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏందో ఫైండ్ అవుట్ చేస్తాం స్మాలెస్ట్ ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఫస్ట్ ఆఫ్ జీరో పొజిషన్లో ఉన్నటువంటి ఎలిమెంట్నే స్మాలెస్ట్ ఎలిమెంట్ అనుకుంటాం ఇదే స్మాలెస్ట్ ఎలిమెంట్ అనుకుంటాము దీనికంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉందనేది దీంతో కంపారిజన్ చేస్తాము ఫర్ ఎగ్జా ఎలా కంపేర్ చేస్తాము ఆఫ్ వన్ లెస్ దెన్ ఆఫ్ జీరో నో ఇది దీనికంటే చిన్నది కాదు అగైన్ ఆఫ్ టూ లెస్ దెన్ జీరో ఏ ఆఫ్ త్రీ ఏ లెస్ దెన్ ఏ ఆఫ్ జీరో ఆఫ్ ఫోర్ లెస్ దెన్ ఏ ఆఫ్ జీరో ఇలా కంపేర్ చేసుకుంటూ పోతాం అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ కంపేర్డ్ విత్ ద ఫస్ట్ మినిమమ్ ఎలిమెంట్ సో యా టేకిన్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ విల్ బి టేకెన్ యాజ్ ఎ మినిమమ్ ఎలిమెంట్ ఇది మినిమం ఎలిమెంట్గా ట్రీట్ చేస్తాం రిమైనింగ్ ఎలిమెంట్స్ మినిమం ఎలిమెంట్ అయినా లెస్ దెన్ ఉన్నాయో ట్రీట్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ టూ అనేది లెస్ దెన్ ఏ ఆఫ్ జీరో అనుకోండి నౌ వీ విల్ టేక్ దిస్ యాజ్ ఎ మినిమం ఎలిమెంట్ ఇది మినిమమ్ ఎలిమెంట్గా ట్రీట్ చేస్తాం నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఆఫ్ త్రీని ఈ మినిమం ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం నెక్స్ట్ ఆఫ్ ఫోర్ని ఈ మినిమం ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ ఫోర్ మినిమం ఎలిమెంట్ అయ్యింది అనుకోండి డవ విల్ స్వాప్ దిస్ ఆఫ్ జీరో ఇంటూ ఏ ఆఫ్ వన్ ఏ ఆఫ్ ఫోర్ అంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ ఫైండింగ్ ద మినిమమ్ ఎలిమెంట్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ ఫైండింగ్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్

నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది ఇది తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తాం సో ఇది ఇక్కడికి ఈ ఎలిమెంట్ ఇక్కడికి కాపీ చేస్తాం స్వాపింగ్ అంటే నవ్వు దిస్ ఈజ్ ద రిమైనింగ్ పార్ట్ రిమైనింగ్ పార్ట్లో మళ్ళీ దీని ఫస్ట్ పొజిషన్ దిస్ ఈజ్ ద ఫస్ట్ దీనిలో స్మాలెస్ట్ ఎలిమెంట్ అనుకుంటుంది దిస్ ఈజ్ ద మిడిల్ మినిమం ఎలిమెంట్ అగైన్ ఈ మినిమం ఎలిమెంట్ రిమైనింగ్ అన్నిటితో కంపారిజన్ చేస్తాం కంపారిజన్ చేస్తాం సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద మినిమం ఎల్ అనుకుంటు ఈ రెండింటిని స్వాపింగ్ చేస్తాం లైక్ దిస్ చూడండి టు ఫైండ్ ద మినిమం వాల్యూ దెన్ ఫైండ్ ద నెక్స్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అండ్ స్వాప్ విత్ ద ఎలిమెంట్ ఎట్ ద సెకండ్ పొజిషన్ సో రిపీట్ దిస్ స్టెప్స్ అంటిల్ ఆల్ ఎలిమెంట్స్ గెట్ ది ప్రాపర్ పొజిషన్ అంటే ఫస్ట్ లో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ పొజిషన్తో ఫై స్వాపింగ్ చేస్తాం సెకండ్ లో అగైన్ సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి సెకండ్ పొజిషన్తోనే స్వాపింగ్ చేస్తాం

సె థర్డ్ హైడ్రేషన్లో సెకండ్ ఎలిమెంట్ మినిమం అనుకుంటాము ఫోర్త్ హైడ్రేషన్లో థర్డ్ ఎలిమెంట్ మినిమం అనుకుంటాం లైక్ దట్ రిమైనింగ్ పార్ట్లో ఉన్నటువంటి లిస్ట్లో ఫస్ట్ ఐటమ్ నౌ కంపేర్ దిస్ ఎలిమెంట్ జీరోత్ ఎలిమెంట్ ఇస్ కంపేర్డ్ విత్ ద నెక్స్ట్ ఎలిమెంట్స్ సో ఇఫ్ ఇట్ ఈస్ అ జీరో సో దిస్ ఎ జీరోత్ పొజిషన్ ఎలిమెంట్ సో దిస్ అ జీరోత్ పొజిషన్ ఎలిమెంట్ ఇస్ కంపేర్డ్ విత్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఇఫ్ ఇట్ ఈజ్ లెస్ దెన్ దిస్ ఈజ్ లెస్ దెన్ మినిమం ఎలిమెంట్ టేక్ న్యూ ఎలిమెంట్ ఇస్ ద మినిమం దీన్ని మినిమం ఎలిమెంట్ కంపారిజన్ అప్పుడే స్వాపింగ్ ఏట్లే దీన్ని మినిమం ఎలిమెంట్ అనుకుంటాం నవ్ ఎగైన్ కంపేర్ దిస్ మినిమం ఎలిమెంట్ విత్ ద నెక్స్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ ఎలిమెంట్ సో లైక్ దిస్ యూ హ్యాడ్ టు కంపేర్ విత్ ఆల్ ద ఎలిమెంట్స్ సో ఆఫ్టర్ కంపేరింగ్ విత్ ఆల్ ద ఎలిమెంట్స్ స్వాప్ ద మినిమం ఎలిమెంట్ ద ఫస్ట్ పొజిషన్ అంటే ఇలా కంపారిజన్ చేసుకుంటే ఏ పొజి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్లో ఉన్నది మినిమం ఎలిమెంట్ అయింది యూ హ్యాడ్ టు స్వాప్ దిస్ మినిమం ఎలిమెంట్ విత్ ద ఫస్ట్ ఎలిమెంట్ సో దిస్ ఇస్ ద

Compare with the remaining A of 1, A of 2, A of 3, A of 4 to comparison. What is 40? We have to compare like this. So, whether A of 1, A of 1 less than A of 0, we have to compare. A of 0, what is 0 here? Minimum position. Minimum position. 40 less than 50 as true. Now we have to take the 40 less than 50 is true we have to take now this is a minimum value now m is equal to 1 here we have to compare again a of 2 less than a of m a of m so here m value 0 here m value is the 1 m value is the 1 so what is the m value 40 16 less than 40 is true again m value becomes the 2 Again, here now, a of 3 is less than a of m, a of 3 is the 20, 20 less than 60, fast, no change. Also, change also. Less. Again, here again, the m value is the 2 only. Now, 22 is compared with the 16, 22 is compared with the 16, 22 less than 16, no, no change. So, now we have completed the list, or you move to the boundary, move to the boundary. సో బౌండరీ దగ్గరికి వెళ్ళిపోయాం లాస్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోయాను నవ్వు సో నౌ దిస్ ఇస్ ద ఎం పొజిషన్ ఎలిమెంట్ నవ్వు యూ టు కాపీ స్వాప్ జీరోత్ ఎలిమెంట్ అండ్ ఎంత్ పొజిషన్ ఎలిమెంట్ వాట్ ఈస్ ద ఎమ్త్ ఎంత సెకండ్ పొజిషన్ సో వాట్ ఇస్ ద ఎంత్ పొజిషన్ వాట్ ఇస్ ద ఎంవాలియర్ టూ సో టూ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని నెక్స్ట్ జీరోత్ ఎలిమెంట్ ఉన్నదాన్ని స్వాపింగ్ చేస్తాం సో అంటే సిక్స్టీను జీరోత్ పొజిషన్కి వెళ్ళింది ఫిఫ్టీ సెకండ్ పొజిషన్లోకి వచ్చింది సో దిస్ ఈజ్ ద ఫస్ట్ హైడ్రేషన్ ద ఫస్ట్ హైడ్రేషన్ సో సిమిలర్లీ ద సెకండ్ హైడ్రేషన్ వి హా టు టేక్ ద మినిమమ్ ఎలిమెంట్ యాజ్ ఏ వన్ ద సెకండ్ హైడ్రేషన్ టేక్ ద మినిమం ఈజ్ ఈక్వల్ న్ సో ఇది మనము ఇప్పుడు ఈ సిక్స్టీన్ని టచ్ చేయము ఓకే వాట్ ఈస్ ద మీ ఫార్టీ మినిమమ్ ఎలిమెంట్ ఫార్టీ అగైన్ కంపేర్ విత్ ద ఫిఫ్టీ అంటే ఏ ఆఫ్ వన్ లెస్ దెన్ ఏ ఆఫ్

AR3 20 20 less than 40 S now M value will be changed M value becomes the 3 next this is the minimum value now again we have to compare these two things 22 less than 20 no no change required what is the M value 3 now third position known element and second position element swapping L what is the third position element 20 the 20 is copied to the second position 40 is copied to the this one so this is a, a second iteration. so like this, we swap the every element in the list until we go to the final case. now we will see what is the c++ plus code. what we are done here. so every time, what we are doing in the first iteration, in the first iteration, we are taking the minimum position 0. in the second iteration, we are taking the minimum position 1. and third iteration, we are taking the minimum position 2. the fourth iteration, we are taking the minimum position త్రీ సో దట్ దట్ మీన్స్ వి నీడ్ టు సో జీరో పొజిషన్ నుంచి స్టార్ట్ కావాలి కనుక ఐఎమ్ టేకింగ్ ఐ ఈజ్ ఈక్వల్ టు జీరో ఐ లెస్ దెన్ ఎన్ ఐ ప్లస్ ప్లస్ చూడండి ఎం వాళ్ళు ఎంతవరకు వరకు వచ్చా మనకు త్రీ వరకు వచ్చాయింది సో లైక్ దిస్ వ్యాట్ టు గో టు దట్ ఓకే సో దట్ మీన్స్ వ్యాట్ టు టేక్ ద మినిమం పొజిషన్ ఫస్ట్ అంటే ఏ ఆఫ్ జీరో అంటే జీరో అంటే అరేలో ఉన్నటువంటి రిమైనింగ్ పార్ట్ ఏదైతుందో ఉందో రిమైనింగ్ పవర్లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ని మినిమం పొజిషన్ తీసుకుంటున్నాం

3 fourth of comparison, every incrementing that's why j is equal to j plus 1. J is equal to j plus 1 and j less than j. So this is a what we are doing a of j less than minimum value. It is a true we have to make this jth position element as a minimum element. So this for loop is to find the minimum position element, the ele position of the minimum element. ద పొజిషన్ ఆఫ్ ద మినిమం ఎలిమెంట్ ఫర్లుపు ఏం చేస్తుందన్న పొజిషన్ ఆఫ్ ద మినిమం ఎలిమెంట్ మినిమం ఎలిమెంట్ ఏ పొజిషన్లో ఉందో ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం సో యు ఆర్ టేకన్ దట్ మినిమం ఎలిమెంట్ ఈజ్ దట్ మినిమం పొజిషన్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఎక్కడ ఉంది మినిమం పొజిషన్లో ఉందని చెప్తున్నాం ఈ మినిమమ్ పొజిషన్లో ఉన్నటువంటి ఎల్ ఎలిమెంట్ని అదర్ ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తున్నాం ఇఫ్ ఇట్ ఈస్ ద లెస్ దెన్ ద న్యూ ఎలిమెంట్ దట్ ఈస్ ద జే విల్ బి టేకన్ యాజ్ అనిమమ్ ఎలిమెంట్ మినిమమ్ ఈజ్ ఈక్వల్ టు జే సో ద మినిమం వాల్యూ విల్ బి చేంజ్డ్ ఇఫ్ దిస్ కండిషన్ మీట్స్ మినిమం వాల్యూ కూడా ఫస్ట్ అంతా తీసుకున్నాం ఐ ఐ వాల్యూ ఎంత ఫస్ట్ జీరో సో జే వాల్యూ ఎప్పుడైతే మినిమం ఎనీ ఎలిమెంట్ లెస్ దెన్ ద మినిమం ఎలిమెంట్ ఎనీ ఎలిమెంట్ లెస్ దెన్ దిస్ మినిమం పొజిషన్ ఎలిమెంట్ దెన్ ఓన్లీ దిస్ కండిషన్ విల్ బి ట్రూ ఇఫ్ దిస్ కండిషన్ ట్రూ ద మినిమం పొజిషన్ విల్ బీ చేంజ్డ్ ఓకే ద మినిమం పొజిషన్ వాల్యూ చేంజ్డ్ వీ హ్యావ్ టు మేక్ ద స్వాపింగ్ ఫస్ట్ ఎగ్జామ్ ఎలిమెంట్ స్మాలెస్ట్ ఉంది అనుకోండి నీడ్ టు స్వాపింగ్ మనకు స్వాపింగ్ అవసరం లేదు ఇక్కడ చూడండి మన ఎగ్జాంపుల్లో నో స్వాపింగ్ రిక్వైర్డ్ యాజ్ నో చేంజ్ ఇన్ ద ఎం వాల్యూ ఎం వాల్యూలో సో ఎంత ఉంది మనకు చూ ఎం వాల్యూ ఫస్ట్ అని తెలుసు ఇక్కడ త్రీ ఉంది ఎంవాల్యూ మినిమం వాల్యూ త్రీ కంపారిజన్స్ అయిపోయిన తర్వాత ఎన్ని ఎంవాల్యూలో చేంజెస్ జరిగిన చేంజెస్ జరగలేదు నో స్వాపింగ్ ఇస్ రిక్వైర్డ్ యాజ్ నో చేంజ్ ఇన్ ద ఎం వాల్యూ సో దట్ వీ హావ్ టు సీ టూ థింగ్స్ ఫైండ్ ద మినిమమ్ వాల్యూ

స్వాపింగ్ అంటే ఎలా చేస్తాం ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటాం అందులో ఏఆర్ఫై చేసాం లోకి మినిమం పొజిషన్ వాల్యూ మినిమమ్ పొజిషన్లోకి టెంపరీ వాల్యూని కాపింగ్ చేసాం సో దిస్ ఈజ్ ఏ సార్ట్ అండ్ టెక్నిక్ సో జస్ట్ యువర్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ సో ఎనదర్ ప్రాబ్లమ్ తీసుకోండి ఎనదర్ నెంబర్స్ తీసుకోండి ట్రై టు కంపారిజన్ చేయండి ఈ లాజిక్ ప్రకారం కంపారిజన్ చేయండి ఆటోమేటిక్గా విల్ గెట్ అండర్స్టాండ్ అర్థమవుతుంది సో దీన్ని విని అర్థం వదిలిపెట్టేస్తే అర్థం కాదు జస్ట్ వీల్ టేక్ ఎనదర్ ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి సో మీకు ఎంత ఏం చెప్తున్నాడు బబుల్ సార్ట్ సార్ట్ ఆర్టు సార్ట్ ఈ త్రీ సార్టింగ్ టెక్నిక్స్లలో మనకు ఒకటి ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంది కనుక ఇవి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసిన పేపర్స్ నాకు వాట్సాప్ పెట్టండి ఓకే స్టూడెంట్స్